एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी पै मिर्यालगूड एम्मेल्ये भास्कर राव फैर अय्यारु तमकु चायलु मोसिन व्यक्ति तम गुरिंचि माट्लाडडं विड्डूरंगा उंदनि एद्देवा चेशारु निडमानूरु नांडपंलो एम्मेल्येलु भास्कर राव आरूरि रमेश इंटिंटि प्रचारं निर्वहिस्तुन्नारु सागर एन्निकल्लो टीआरएस गेलुपु खायमनि चेबुतुन्न एम्मेल्येलु भास्कर राव आरूरि रमेश तो मा प्रतिनिधि अशोक फेस टू फेस चूद्दां नागार्जुन सागर उप एन्निकलो भागंगा इप्पटिके आया पार्टीलकु संबंधिंचिनटुवंटि एम्मेल्येलु पार्टी नेतलु प्रचारं चेस्तुन्नारु इक अग्रश्रेणि नायकुलु सैतं प्रचारं निर्वहिंचबोतुन्नारु मनतो पाटु नागार्जुन सागर नियोजकवर्गंलो निडमनूरु मंडल इंचार्जिलुगा उन्नटुवंटि एम्मेल्येलु भास्कर राव अरू रमेश उन्नारु सरेंटि एट्ला जरुगुतुंदि प्रचारं ई नागार्जुन सागर उप एन्निकल्लो निडमनूरु मंडलंलो इप्पटिवरकु रेपटितो मोत्तं मंडलंलो उन्न 29 ग्राम पंचायतुलु इंटिंटि कार्यक्रमं मोत्तं पूर्ति चेयडं जरिगिंदि రేపటి మొత్తం పూర్తయిపోతుంది మేము ప్రతి ఓటర్ దగ్గర కూడా ఇంటింటికి పోయి మా టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు డెవలప్‌మెంట్ గురించి చెప్పుకుంటూ మాకు మీరు తప్పనిసరిగా మా కార్ గుర్తు ఓటేయాలని చెప్పి అభ్యర్థిస్తే వాళ్ళే సంతోషంగా మేము తప్పనిసరిగా పెన్షన్ తీసుకున్నోళ్ళు ఎక్కడ పోయినా కూడా పెన్షన్ తీసుకున్నోళ్ళు రైతు బంధు తీసుకున్నోళ్ళు ఇది గ్రామీణ ప్రాంతం రైతు వ్యాపార వ్యవహారం ఉంది కాబట్టి ఈ రెండు తీసుకున్నోళ్ళు మాకంత సహాయం చేస్తుంటే మరి కేసీఆర్ కేకి ఎవరికేస్తాం అంటే భాస్కర్ రావు ఇక్కడ చాలా కీలకం మొన్న కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నేతలు మాట్లాడారు నాగార్జున సార్ ఎన్నికల్లో భాస్కర్ రావు ఎందుకు బ్యాగులు మోసే వ్యక్తికి టికెట్ ఇచ్చాం మేమే లిఫ్ట్ ఇచ్చాం అని తీవ్రంగా విమర్శించారు ఆ మాట జానారెడ్డి గారు అనాలి కొమటిరెడ్డి వెంకటరెడ్డి వాడే కొమటిరెడ్డి వెంకటరెడ్డి వాడు మాకు ఛాయలు మోసాడు నేను బిఎన్ రెడ్డి గారికి నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్ వాడికి ఇన్ఛార్జ్ కదా అప్పటి వరకు ఒకవేళ ఆయన ఇంకో 5 సార్లు ఒకసారి ఎంపీ కావచ్చు లేకపోతే ఇంకో 4 సార్లు ఎమ్మెల్యే కావచ్చు కానీ ఒక వ్యక్తిని విమర్శించే ముందు నీ స్థాయి ఏముందో నువ్వు ఆలోచన చేసుకొని చేయాలి నన్ను నా గురించి ఏదైనా మాట్లాడదలిస్తే జానారెడ్డి గారు మాట్లాడితే కౌంటర్ తీసుకుందాం ఎందుకంటే జానారెడ్డి గారు మాట్లాడితే నిజంగా నేను బ్యాగ్ మోసిందా లేకపోతే ఆయన గెలిపిస్తే దాంట్లో ప్రధాన పాత్ర పోషించినా లేకపోతే ఆయన దగ్గర ఏమైనా 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నావా లేకపోతే ఎక్కడైనా చందా వసూలు చేసినావా లేకపోతే ఏమైనా డబ్బు వసూలు చేసినావా అటువంటిది జానారెడ్డి గారి నోటి నుంచి కనుక నా మీద ఏదైనా కామెంట్ వస్తే అప్పుడు నిజంగా దాన్ని కూడా నేను ఆమోదిస్తాను ఎందుకంటే పెద్ద మనిషి 99% నేను ఒక చిన్న పొరపాటు కూడా చేయలేదు కాబట్టి ఆయనకు మాట్లాడే నా మీద మాట్లాడే కామెంట్ చేయలేడు అంటే గతంలో జానారెడ్డిని గెలిపించడంలో కీలక పాత్ర వహించిన భాస్కర్ రావు ఇప్పుడు జానారెడ్డిని ఓడించడం టీఆర్ఎస్ తరపున కీలక పాత్ర ఉండబోతుందా మేము తప్పనిసరిగా మా పార్టీకి మేము న్యాయం చేయాలి ఎందుకంటే మేము అట్లా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ చేసే పద్ధతులు ఉండవు కేసీఆర్ గారి యొక్క గౌరవం దక్కిస్తేనే మాకు ఇది ఉంటుంది తప్పనిసరి